విశాఖ గోపాలపట్నంలో సినీ పక్కీలో కత్తులతో దాడి చేసి దోపిడీదారులు చోరీలకు పాల్పడుతున్నారు. సింహాచలం నుండి ఆటో వేసుకుని డ్రైవర్ వస్తుండగా విరాట్ నగర్లో నలుగురు దొంగలు ఆటో ఆపి గోపాలపట్నం బంకు దగ్గరికి వచ్చేసరికి కత్తులతో డ్రైవర్ని బెదిరించి మెడలో ఉన్న గొలుసుని తెంపుకుని ఆటో డ్రైవర్ని బయటికి తోసి ఆటో పట్టుకుని పరారయ్యారు. అయితే కొంత దూరం వెళ్లాక ఆటోను వదిలేసి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాజీ జంక్షన్లో పట్టుకోవటానికి ప్రయత్నించగా పోలీసులపై దొంగలు తిరగబడ్డారు. ఎట్టకేలకు గోపాలపట్నం పోలీసులు దొంగల్ని పట్టుకుని అదుపులోకి తీసుకుని గోపాలపట్నం స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. పోలీస్ విచారణలో నలుగురు సభ్యులు గాంజాయి మత్తులో ఉన్నట్లు తేలింది. ఈ యొక్క ఘర్షణలో హోంగార్డ్ ఎర్రనాయుడు తీవ్రంగా గాయపడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సిఐ మల్లా అప్పారావు తెలిపారు. ఇక్కడ కూర్చోండి.